నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త సేవకురాలు, నారీ సైన ఫౌండర్ శ్రీమతి లత గారు మనతోపాటు ఉన్నారు. నమస్తే అక్క. జై గురుదత్త. అక్క, పిఠాపురం యాత్రలో భాగంగా వన్నెపొడి అనే గ్రామానికి కూడా మీరు వెళ్ళారు. అక్కడ కూడా ఎవరున్నారు, అక్కడ వన్నెపొడిలో ఏ దైవం ఉంది, ఎక్కడ క్షేత్రం ఏంటి అనే తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. నిన్న అంతా అలసిపోయానా, 54,000 సార్లు దాటిపోయి 70,000 సార్లు అయిపోయింది సిద్ధమంగళ స్తోత్రం. అయినా వెంటనే వన్నెపొడిరా వన్నెపొడిరా అని స్వామి పిలుస్తున్నట్టు అనిపించింది. పిఠాపురం నుంచి 17 కిలోమీటర్లు, అన్నవరం నుంచి 10 కిలోమీటర్లు. వన్నెపూడిలో స్వామి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిఠాపురం నుంచి బయలుదేరతారు. సన్యాస దీక్ష స్వీకరించి భోజనం చేసినటువంటి, భోజనం కాదు సన్యాస దీక్ష స్వీకరించి వెళ్తారు. లాస్ట్ భిక్ష తీసుకుంటారు, లాస్ట్ భిక్ష అక్కడ తీసుకుంటారు. అయితే వెళ్ళిపోతూ అందరూ కూడా తల్లి తండ్రి కుటుంబం ఊర్లో వాళ్ళందరూ కూడా స్వామి వెనక నడుస్తారు. వన్నెపూడి దగ్గరకు రాగానే ఆగిపోతారు స్వామి. ఆగిపోయి ఇక చాలు, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి అని లాస్ట్ భిక్ష అక్కడ స్వీకరించారట తల్లి చేత్తో అని మనకి చరిత్ర చెప్తుంది. అయితే నేను వన్నెపూడి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా వన్నెపూడి గ్రామంలో స్వామి భిక్షాటం చేశారు. అంటే అదే భిక్ష చేశారు. ఆ రోజు రాత్రి ఇక్కడ నిద్రించారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరు వెళ్ళిపోయిన తర్వాత నిద్రించారు. స్వామి ఇక్కడ నిద్రించినప్పుడు 27 నక్షత్రాలు వచ్చి స్వామివారి చుట్టూ తిరిగాయట. దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయట. అది వన్నెపూడి స్థల పురాణం అని స్థల పురాణం నాకు ఇచ్చారు. ఇప్పటి వరకు మరి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు. స్వామి నన్ను ఎందుకు పంపించారో నాకు తెలియదు. పుస్తకం ఇచ్చారా? నాకు ఇచ్చారు. పుస్తకం ఏంటి, అసలు ఆ ఊర్లో ఒక గొప్ప విషయం ఉంది పద్మిని, చాలా ఒక 3 గొప్ప విషయాలు ఉన్నాయి వన్నెపూడిలో. ఒకటి, ఆ ఊర్లో ఇంకో ఏ మాలలు వేరు, దత్తమాలలు ఒకటే వేస్తారు. దత్తాత్రేయ మాలలు వేస్తారు, ఇంకా ఏ స్వామి మాలలు వేయరు. ఆ 45 రోజులు వాళ్ళ ఊర్లో ఆల్కహాల్ అమ్మరు, నాన్ వెజ్ అమ్మరు, ఆ షాప్స్ క్లోజ్. నెక్స్ట్, ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మసూత్రం వాడతారట, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అంట. ఎవరినైనా అడగండి అంటున్నారు. నాకు ఎంత ముచ్చటేసిందంటే, కార్తీక మాసంలో నేను వస్తాను, ఇవన్నీ కూడా మేము వస్తాం, నేను పద్మిని కూడా వీలైతే వస్తుంది, మేము ఇవన్నీ తీస్తాం. దత్తమాలల విధానం ఏంటి, మీరు ఊర్లో ఇంతమంది ఎందుకు మీరు వీటిని పట్టుకున్నారు, ఆయన 2-3 చెప్పారు, ఏవేవో చెప్పారు, పేర్లు నాకు క్లియర్గా తెలియదు, వేదాల్లోనే ఏవో 2-3 చెప్పారు ఆయన. ఇవి అందరికీ వచ్చంట, ఊర్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాడతారట. పైగా అందమైన గ్రామం అది. అవునా? అందమైన గ్రామం. అక్కడ స్వామి పాదుకలు ఉన్నాయి, స్వామి శయనించిన ఔదమ్మర వృక్షం ఉంది. అక్కడే 27 నక్షత్రాలు తిరిగాయి కాబట్టి దానికి వన్నె తీసుకొచ్చింది కాబట్టి వన్నెపూడి అని నామకరణం వచ్చిందట. అడిగాను వన్నెపూడి అని ఎలా వచ్చింది అని. అయితే అక్కడే గుడి కట్టారు, దత్తస్వామి గుడి, పాదుకలు 2 ఉన్నాయి. ఆ తర్వాత అక్కడే ఎక్కడైతే దత్తమాలలు వేసుకుంటారో ఎదురుగా దత్త భిక్ష మందిరం కూడా వాళ్ళు నిర్మించబోతున్నారు. ఆ గుడి ఒక్కసారి, ఆ ప్రాంతం అంతా కూడా మనం షూట్ చేసాం కాబట్టి ఒకసారి చూపిద్దాం అక్క ప్రేక్షకులకి. తప్పకుండా చూద్దాం. ఆ భాగ్యాన్ని మనము కనులారా వీక్షించి ఖచ్చితంగా ఆ తన్మయత్వానికి మనం కూడా లోనవుదాం. వీడియో ప్లీజ్. శ్రీ విద్యాధరి రాధ సురేఖ క్రీడాకీదర శ్రీ పాద జయ విజయ జయ విజయీ భవ దిక్ విజయీ భవ శ్రీమద కండా శ్రీ విజయీ భవ పుణ్య రూపిణీ. జై గురుదత్త. మనం ఈరోజు వన్నెపూడి అనే గ్రామంలో ఉన్నాం. వన్నెపూడి అనగానే చాలా చక్కగా అనిపిస్తుంది కదండి గ్రామం పేరు. ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. మరి ఎలాంటి సంబంధం ఉంది? శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించింది జన్మస్థలం పిఠాపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో. దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారంగా ఆయన జన్మించారు. కానీ ఆయనకి వన్నెపూడితో ఎటువంటి సంబంధం ఉంది, అసలు ఆయన వన్నెపూడి ఎందుకు వచ్చారో ఇక్కడ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ పేరేంటండి? నా పేరు శేషగిరిరావు, బ్రహ్మసారి శేషగిరిరావు అండి. అయితే ఇక్కడ పూర్వం
శ్రీపాదవల్లభుడు సుమతి అప్పలస్వామికి పిఠాపురాన్ని దత్తావతార పుత్రుడిగా జన్మించినట్లు చరిత్ర మనకు చెబుతుందండి. అప్పటి కాలంలో కమ్మ సూరయ్యమ్మ అనే ఒక మహాభక్తురాలండి. కమ్మ అంటే అంటే వాళ్ళు ఇంటి పేరు ఏంటో తెలియదు, పెద్దడ ఒకటండి వాళ్ళదే, కమ్మ సూరయ్యమ్మ అనే పేరు బాగా ప్రసిద్ధి చెందింది అన్నమాట అండి. అవునండి, ఆ రోజుల్లో ఆవిడ దత్తా ఉపాసకురాలు అన్నమాట అండి, ఆవిడ మహాభక్తురాలండి. అవునండి, ఆ రోజుల్లో ఎవరికే తెలియని రోజుల్లో ఒక పీఠాన్ని పెట్టుకుని కాశీ వెళ్ళండి, శ్రీపాదవల్లభుడు యొక్క అవతార పురుషుడైన దత్తాత్రేయ స్వామి తెచ్చుకునండి. కమ్మ సూరయ్యమ్మ అండి. అవునండి, మహాభక్తురాలండి ఆవిడ, పీఠాధిపతి కూడానండి. తర్వాత మా గ్రామానికి సంబంధించినటువంటి ఇంకొక మహాభక్తురాలండి, భారత లచ్చమ్మ అనే ఒక భక్తురాలు ఉన్నారండి. మా ఊరు అమ్మాయి అన్నమాట అండి, ప్రక్కన తాడిపర్తి ఇచ్చారండి. ఆవిడికి ఈవిడికి ఒక భక్తి విషయంలో మాత్రం సంబంధం ఉన్నాయన్నమాట అండి. అయితే ఇక్కడ నిజంగా జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే అండి, 16వ సంవత్సరంలో సుమతి అప్పలస్వామికి జన్మించినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారు శ్రీపాద వెల్లవుడు అండి. ఆయన సహ్యాద్రికి తపస్సు రూపాన ఈ దారిని వెళ్ళిపోతున్నాడు అనమాట అండి. మా ఊరు రాకపోతులోకి ఆయనకి భగవంతుడి యొక్క స్వరూపం కాబట్టి అండి, ఈ యొక్క ఈ భక్త నిలయానికి ఆకర్షించండి, ఇక్కడ భిక్షాటన చేసాడు అనమాట అండి. చేసాడండి ఇక్కడ భిక్ష, ఇటువంటి ఆయన ప్రేమతో ఇక్కడ చెయ్యాలని పెట్టుకుని చేసాడు అనమాట అండి. చివరిగా అంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఏం చెప్తుంది అంటే, ఆయన ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి బయలుదేరి ఆయన అంతర్ధానం అయిపోయేటప్పుడు వన్నెపూడి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడ ఆగిపోమంటారు, ఇంకా నా వెంట ఎవరు రావద్దు అని. చివరిగా భిక్ష ఇక్కడ స్వీకరించారు సుమతి మాత దగ్గర అని చరిత్ర చెప్తుంది. కానీ ఇక్కడ మాకేంటండి, ఆయన ఇక్కడ ఇక్కడ రాకపోతే పొద్దు పోయిందనండి ఒక నానుడు అన్నమాట అండి. పూర్వం నుంచి ఇక్కడ భిక్ష చేసండి, ఆ స్థలంలో అక్కడ స్థలంలోనండి ఆయన ఆ రాత్రికి శయనించాడనండి, ఆయన పాదముద్రలు అక్కడ పడ్డాయని. తర్వాత ఆ పాదముద్రలు పడిన చోటు అండి దేవస్థానం అయిందన్నమాట అండి, లెక్క అన్నమాట అండి. అయితే ఆయన పొద్దుట లేచి వెళ్ళిపోయే సమయంలోనండి, సహ్యాద్రికి వెళ్ళిపోయే సమయంలో ఆ సూరయ్యమ్మ అనే భక్తురాలికి అండి, ఈ భారత లచ్చమ్మ అనే భక్తురాలికి కళ్ళ దర్శనం ఇచ్చాడు అనమాట అండి. మీరిద్దరు నాకు పరమ భక్తురాళ్ళు, ఇలా వన్నుపూడి అనే ఒక పురం ఉంది, నాకు అమిత ఇష్టమైనటువంటి పురం, ఈ వన్నుపూడి గ్రామంలో అందరూ కూడా నా భక్తులు, కాబట్టి మీరు తెల్లవారుజామున వచ్చి నా పడ్డ పాదముద్రను దర్శించాలా, నా అనుమతిని మీకు ఇస్తున్నామని ఆయన స్వప్నంలో చెప్పాడు అన్నమాట అండి. చెప్తే వాళ్ళ మహాభక్తురాలు కాబట్టి అండి వచ్చి దర్శనం చేశారండి. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట అండి, మహాభక్తురాలు ఇద్దరు కూడానండి. వెంటనే కమ్మసూరయ్యం అనే భక్తురాలు అండి ఆ భగవంతుడి యొక్క దర్శనానికి ఆకర్షించండి, అక్కడ కోనేరు తీసింది అన్నమాట అండి, 1-5 ఎకరాల స్థలంలోనండి. తర్వాత పెద్దాడ నుంచి వచ్చినటువంటి కమ్మసూరమ్మ గారు అండి, ఆవిడ అప్పటికే ఆవిడ పీఠాధిపతి అన్నమాట అండి. కాశీ నుంచి తెచ్చి పూజించినటువంటి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని అండి, ఆ రోజుల్లో మా గ్రామానికి పెద్ద అయినటువంటి కంద చల్లారాడు అండి, ఆయనకి ఈ విషయం అంతా చెప్పిందండి. చెప్పిన తర్వాత ఆయన కూడా భక్తుడు అన్నమాట అండి. అప్పుడు ఆ పాదమంతుల్లో పడ్డ చోటిని వీళ్ళ భక్తికి మెచ్చుకునండి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ గ్రామ ప్రజలందరినీ ఒక మీటింగ్ పెట్టుకునండి, మనకి ఇక్కడ ఇలా దర్శనం ఇచ్చాడు మహానుభావుడు, ఈ పాదమంతులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మనందరం కూడా ఆలయం నిర్మించాలని తలంపు పెట్టుకున్నారన్నమాట అండి. ఆ చల్లారాయుడు గారిని పెద్ద కింద పెట్టుకునండి, ఈ గ్రామ భక్తులు అందరూ కలిపి అక్కడ 1960 అన్నమాట అండి గుడి అవినటువంటి సంవత్సరం అండి. అప్పుడు అక్కడ వీళ్ళందరి ద్వారా అక్కడ ఆలయం నిర్మించబడ్డది అన్నమాట అండి. స్థల పురాణం కూడా మాకు ఆ విధంగా ఉన్నది అన్నమాట అండి. మీకు స్థల పురాణం ఒకవేళ ఇమ్మంటే మీకు ఒకటి ఇస్తామండి, పద్యభాగం ఉందండి. అవునండి, 100 శతకం కూడా రాసామండి, 200 కీర్తన కూడా ప్రింట్ అయ్యి బుక్ ఉందన్నమాట అండి. అంటే నేనే సంస్కృతిలో తెలుగులో పద్యభాగంలో 3 భాషల్లో రాసిన అన్నమాట అండి. చాలా చక్కగా చెప్పారండి. అవునండి. ఆ తర్వాత అండి, అయితే స్థల పురాణము చాలా చక్కగా చెప్పారు, మీ దగ్గర ఉంది స్థల పురాణము. అయితే మాకు చరిత్రలో తెలిసింది మాత్రము
చివరిగా స్వామి ఇక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడ వన్నెపూడి రాగానే ఇక మీరు ఇక్కడ ఆగిపోండి ఇక నేను చేయవలసింది చాలా ఉంది అని చివరిగా భిక్ష స్వీకరించటము వాళ్ళ తల్లి దగ్గర నుంచి తెలుసు. కానీ మీ మాటల్లో లేదు స్వామి ఊర్లో భిక్షాటన చేశారు అని మీరు అంటున్నారు. ఇది ఏది నిజము అని మేము గ్రహించాలి అని అంటే మీరు మాకు ఆ స్థల పురాణం ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి అలాగే ఇక్కడ గుడిలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మనం చిత్రీకరిద్దాము. ఇక దీనికి మీరు కూర్చున్న చోటికి దత్త భిక్షా మందిరము అని నామకరణం ఎలా వచ్చిందండి? అసలు ఈ దత్త భిక్షా మందిరం అంటే ఏమేం చేస్తారు ఇక్కడ? ఇప్పుడు 1960 నుంచి అండి ఈ దత్త క్షేత్రం యొక్క ప్రబలమైనటువంటి మహిమ ఈ ఇతర జిల్లాలు కూడా పాకిందన్నమాట అండి. ప్రతి మార్గశర శుద్ధ పౌర్ణమి నాడు పిఠాపురం కంటే 3 రెట్లు ఇక్కడ ఎక్కువగా కార్యక్రమాలు కానీ అన్ని విధాలు కూడా జరుగుతాయన్నమాట అండి. మా గ్రామస్తుల యొక్క ఈ భక్తి ఎక్కువండి, భక్తులు ఎక్కువవి, భక్తి కూడా ఎక్కువవి. వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించాలా, వారందరం మనుషులు కాదు, దత్తరూపంలో వచ్చినటువంటి స్వరూపాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం భిక్ష ఏర్పాటు చేయాలి, చంటిపిల్లల పాలు ఏర్పాటు చేయాలి అనే ఒక సత్సంకల్పం పెట్టుకున్నారన్నమాట అండి ఈ భక్తులందరూ కలిపిండి. అలా పెట్టుకుని వారు శక్తి మేరకునండి, వాళ్ళు ఎవరికాళ్ళు చందాలు వేసుకునండి, లక్షల ఖర్చులు పెడుతున్నారన్నమాట అండి ఇక్కడ నిర్మించండి. ఇంచుమించుగా నిర్మించి ఒక 8 సంవత్సరాలు ఒక 6-7 సంవత్సరాలు అవుతుందన్నమాట అండి. వచ్చినటువంటి భక్తులకి మరియు కార్తీక మాసంలో 41 రోజు మాలేసుకున్నటువంటి వాళ్ళని ఎవరంటే వేసుకోనండి, ఏ ఊరి నుంచి అంటే రానివ్వండి. ఈ 41 రోజు కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిను సకల సౌకర్యాలతోటి కూడా ఈ దత్తభిక్ష మందిరం చూసుకుంటుందన్నమాట అండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఆఖరికి శయనం కూడా పడుకున్నా కూడానండి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట అండి. ఇలాగా వీళ్ళు అభివృద్ధి చెందిందన్నమాట అండి. చాలా చక్కటి కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా అమావాస్య తర్వాత అండి, ఎప్పుడు వస్తుంది అమావాస్య తర్వాత నుంచి దత్తాత్రేయ జయంతి వరకు కూడా మాల 41 రోజులు వేసుకుంటారు. మాల దీక్ష, దత్త మాలలు ఇక్కడ వేసుకుంటారు. దత్త భిక్ష చాలా మహా అద్భుతంగా ఇక్కడ దత్త భక్తులందరికీ కూడా, మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ భిక్ష వేస్తున్నారు. 4 పూట్లు అంటే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, అలాగే సాయంత్రము భోజనం కూడా. భోజనం అయితే భోజనము, టిఫిన్ అయితే అల్పాహారం అయితే అల్పాహారము, వస్త్రధారణ కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే స్వామి తిరిగిన ప్రదేశము, ఎవరొచ్చినా కూడా దత్త స్వరూపంలో మేము భావిస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మేము దత్తుళ్ళలాగే అనుకొని వాళ్ళందరికీ కూడా మేము భిక్ష చేస్తున్నాము అని చెప్తున్నారు. చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారండి. ఈ వన్నెపూడి ఊరు యొక్క స్థల పురాణము అందరికీ కూడా మేము తెలియచేస్తామండి. జై గురుదత్త. ఓం శ్రీ గురుదేవ దత్త. ఇవాళ 54,000 సిద్ధమంగళ మహాస్తోత్ర సిద్ధమంగళ స్తోత్రం మహాపారాయణ యజ్ఞం పూర్తయింది. ఆ తర్వాత స్వామి వెంటనే నువ్వు వన్నెపూడి వెళ్ళు అని నన్ను ఇక్కడ పంపించారు. మరి ఆయన సంకల్పం ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈ వన్నెపూడి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సంబంధం ఉంది శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, మరియు ఈ వన్నెపూడి అనే గ్రామానికి చాలా సంబంధం ఉందని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ మందిరంలో ఉన్న వన్నెపూడిలోని ఇక్కడ ఈ మందిరం యొక్క విశేషాలు, ఈ స్థల పురాణం, ఆలయం కూడా తెలుసుకుందాం. ఇక్కడ అర్చకులను అడిగి మీ పేరు చెప్పండి. గణేశాచార్య గారి గోవర్ధనం. ఓం శ్రీ గురుదేవదత్త, జై శ్రీ గురుదేవదత్త, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యమే.
ఇది పిటాపర్ నియోజకవర్గం గొల్లపురుల మండలం వన్నపూడి గ్రామంలో వేయించేసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం అండి ఇది. స్వామివారు ఇక్కడికి 88 నుంచి తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆనత్ తీసుకుని స్వామివారు ఇక్కడ పిటాపర్ నుంచి 16 కిలోమీటర్ల దూరం నుంచి స్వామివారి పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు మన కాలక్రమంలో జీవిత చరిత్రలో శ్రీ గురుదత్త చరిత్రలోనూ దత్తలీలామృతలో కూడా రాయబడి ఉన్నది. ఇది కాలక్రమేణా దీనికి వన్నికెక్కిన పూడి అని మన దత్త చరిత్రలో ఉంది. దీని కాలక్రమేణా దీన్ని వన్నిపూడిగా స్వామివారు ఇక్కడికి వచ్చి ఆవిర్భవించినట్టుగా స్వామి చరిత్రలో ఉంది అది. కానీ స్వామివారి ఇక్కడికి ఈ 17 కిలోమీటర్ల పాదయాత్ర అందరితో కూడా జనసందోహంతో పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ ఈ వన్నిపూడి దత్తాత్రేయ స్వామివారి ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. అలాగే స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామి ఇక్కడ వెలిసిన విశేషం ఏంటంటే పాదయాత్ర చేసుకుంటూ తల్లి దగ్గర తండ్రి దగ్గర లాస్ట్గా ఇక్కడే తీసుకుని భిక్షాటం తీసుకున్నారు స్వామి ఇక్కడ. అలాగే స్వామి ఇక్కడ ఒక రోజు నిద్రించినట్టు కూడా మనకి చరిత్రలో ఉందండి. అలాగే దీనికి ఏంటంటే ఇక్కడ భిక్ష తీసుకోవడమే కాదు స్వామివారు ఇక్కడ రాత్రంతా నిద్రించిన చరిత్ర కూడా ఉంది. అంటే చరిత్రలో అది కూడా ఉంది, ఆనవాలు కూడా ఉంది. అయితే రాత్రంతా స్వామి ఇక్కడ నిద్ర చేశారు వన్నెపూడిలో. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటారు మళ్ళీ స్వామి ఇక్కడ ప్రత్యేకించి అవతార పురుషుడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్వామి ఇక్కడ అలా నిలుచున్నట్టు మనకి కాలక్రమంలో ఉంది. స్వామి ఇక్కడ కూర్చున్నప్పుడు 27 నక్షత్రాలు కూడా స్వామి చుట్టూ తిరిగినాయి, తిరుగుతుంటే అలాగా వెన్ని తెచ్చాయి కాబట్టి ఇక్కడ వన్నీకి ఎక్కిన పూడి అని దానికి ప్రసిద్ధి అండి. ఇక్కడ మనకి అద్భుతం అండి, స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు స్వామి ఇక్కడ నిద్రించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 27 నక్షత్రాలు కూడా స్వామివారు చుట్టూ ఒక ప్రదక్షిణలాగా చేశాయంట. అందుకనే దీన్ని వన్నె తీసుకొచ్చాయి కాబట్టి స్వామికి వన్నెపూడి అని పేరు వచ్చిందండి. తదుపరి వన్నె తెచ్చేయండి అందుకని 27 నక్షత్రాలు కూడా స్వామి చుట్టూ తిరిగి ఒకసారి ఆ వన్నీ కాంతిని యొక్క 27 నక్షత్రాలు కూడా స్వామి చుట్టూ తిరిగి కాంతి ప్రసరింపజేసింది కాబట్టి దీని కాలక్రమేణగా వన్నెపూడిగా తీర్చిదిద్దారండి. ఈ వన్నెపూడి యొక్క దత్త మందిరం యొక్క మహత్యం చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తుల కోరికలు దత్తస్వామి ఏ విధంగా తీరుస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఒకటి రెండు మాతో పంచుకోండి. ఇక్కడ స్వామికి ప్రత్యేకత ఏంటంటారా, ఇక్కడ స్వామి ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా స్వామికి అందరికీ కూడా సత్సంతాన సాఫల్యండి. అంటే ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ వన్నెపూడి దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కూడా సంతానం లేని పిల్లలకి ఎక్కువ సంతానం ప్రసాదించాడండి ఈ స్వామి. లేని జంటలకి సంతానం ప్రసాదించాడండి. ఇంచుమించు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలే కదా, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి దత్త చరిత్ర చదివినట్టు మీకులా అందరూ కూడా తెలుసుకుని పాదయాత్ర చేసుకుంటూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారండి. మనకి ఆ చరిత్రలో ఉంది. అలాగే వాళ్ళు అందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ సంతానం కలిగిన వెంటనే స్వామికి ఇక్కడికి స్వామికి అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే పటికీ బెల్లం అరటిపళ్ళు గెల్లం ప్రీతి అంది. అలాగే వాళ్ళు మొక్కుబడి మనం మొక్కుకున్న వెంటనే స్వామికి తెచ్చి మనకి సమర్పిస్తారండి. అలాగే ఇక్కడ మార్గశుద్ధ ఏకాదశి మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. మనకి ఆ ఒక్కరోజు కూడా 3 రోజుల నుంచి కార్యక్రమాలు ఉంటాయండి. లాస్ట్ రోజు దత్త జయంతి నాడు ఇక్కడ భారీ అన్న సంతర్పణ అది ఉంటుందండి. అలాగే ఈ ఊళ్ళో ప్రత్యేకత ఏంటంటారా, ఇక్కడ ఎక్కువ దత్తమాలాధారణ ఎక్కువ జరుగుతుందండి. 350 మంది దాకా దత్తమాలాధారణ చేస్తారండి. ప్రతి ఊళ్ళో భవానీలు అయ్యప్పలు ఉంటారండి. కానీ ఈ ఊళ్ళో వన్నెపూడిలో ప్రత్యేకించి ఓన్లీ దత్తాత్రేయ స్వామివారి మాలాధారణ జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. మనం ఎక్కడైనా కానీ చాలా వేరే వేరే విషయాలు వింటాం, కానీ వన్నెపూడిలో మాత్రము ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి మాలలే వేసుకుంటారట ఈ ఊర్లో. ఇంకా ఏ ఇతర దేవతలు కాకుండా దత్తస్వామి మాలలే వేసుకుంటారు. అది కూడా ఈ దేవాలయంలో కోరికలు తీరిన వెంటనే పటిక బెల్లము అలాగే అరటిపళ్ళు గెల చాలా ప్రీతిగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారట. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యాచన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని. ఉదయం ప్రాతత్కాల అర్చన, స్వామివారికి అభిషేకము, అష్టోత్తర శరణం పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఊరు గ్రామస్తులు అందరూ కూడా విచ్చేసి స్వామి దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ దత్తభిక్ష మందిరం అని ఒకటి ఉందండి. ఈ దత్తాత్రేయ స్వామి ఆలాధారణ చేసిన భక్తులందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల అండి వాళ్ళందరికీ కూడా దానికి ఒక కమిటీ మెంబర్లు ఉన్నారు. దానికి వాళ్ళందరికీ కూడా ఆర్గనైజేషన్ చేసి స్వామివారి అందరికీ కూడా ప్రసాదాలు వినియోగిస్తారు. మనకి తోచిన సహాయం వాళ్ళు అందిస్తారు. తర్వాత దాని మీద ఎటువంటి ఆధారం లేదండి. అది మా వన్నెపూడిలో వన్నె తెచ్చే విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేలా చేస్తున్నారు స్వామి. అలాగే వాళ్ళకి అలా చాలా మందికి జరిగాయని చెప్తున్నారు. అలాగే భిక్ష అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇక్కడ దత్త మాలలు వేసుకునే వాళ్ళందరికి కూడా దత్త భిక్షా మందిరంలో భిక్ష ఇస్తూ ఉంటామని చెప్పారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా వన్నెపూడిలో జరుగుతున్నాయి.
ఇక మీ అందరూ కూడా వన్నెపూడికి వచ్చి ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్తుని దర్శించుకొని మీ కోరికలు కూడా తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్త. జై శ్రీ गुरुदेव.